రైట్ కమారో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఛత్తీస్గఢ్ మిజోరంలో తొలి విడత పోలింగ్ జరగనుంది ఛత్తీస్గఢ్లో 20 స్థానాలకు ఇవాళ ఎన్నికలు జరగనున్నాయి మిజోరంలో మొత్తం 40 స్థానాలకు ఒకేసారి పోలింగ్ జరగనుంది దీనికి సంబంధించి ఈసీ అన్ని ఏర్పాట్లు చేసింది ఛత్తీస్గఢ్ నక్సల్స్ ప్రభావిత రాష్ట్రం కావడంతో భారీ భద్రత ఏర్పాటు చేశారు పైగా ఈ ఎన్నికలను నక్సల్స్ బహిష్కరించారు దీంతో మరింత అప్రమత్తంగా ఉన్నారు छत्तीसगढ़ लो इवाल जरगन 20 स्थानाल्लो 12 स्थानालु मावोयिस्ट प्रभावित प्रांतमैन बस्तर लोने उन्नाई दींतो 40,000 मंदी सीआरपीएफ 20,000 मंदी राष्ट्र पोलीसुलतो कलिपि मोत्तं 60,000 मंदी भद्रता सिब्बंदी रंगंलोकि दिंचारु ड्रोन्लु हेलीकाप्टर्लतो निघा एर्पाटु चेशारु मोत्तं 5,340 पोलिंग केंद्रालु एर्पाटु चेशारु समस्यात्मक प्रांतालकु पोलिंग सिब्बंदिनि ईवीएंलनु हेलीकाप्टर्ल द्वारा तरलिंचारु तोलि विडतलो 223 मंदि अभ्यर्थुलु तम अदृष्टानि परीक्षिंचुकोनुन्नारु समस्यात्मक स्थानाल्लो पोलिंग उदयं 7 नुंचि सायंत्रं 3 गंटल वरकु मिगिलिन प्रांतालो उदयं 8 गंटल नुंचि सायंत्रं 5 गंटल वरकु जरुगुतुंदि डिसेंबर 3न एन्निकल फलितालु वेलुवडतायि ఇక మిజోరం విషయానికి వచ్చినట్లయితే రాష్ట్రంలో ఉన్న మొత్తం 40 స్థానాల్లోనూ ఇవాళే పోలింగ్ జరగనుంది 174 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు 8,57,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు 1,276 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలై మధ్యాహ్నం 4 గంటల వరకు జరుగుతుంది మిజోరం ఎన్నికల ఫలితాలు కూడా డిసెంబర్ 3నే వెలువడతాయి